ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రాష్ట్రంలోనే ఈరోజు సంక్షేమ పథకాలు అమలవుతున్న పరిస్థితి మనం చూశాం. ఒక పక్క కరోనా ఉన్నా కూడా కరోనా బారిలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆపకోకుండా ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా మరి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరి గత రెండు రోజులుగా ఏదైతే మహానాడు అని చెప్పి మరి ఒక నాడులో మరి కొందరు జోకర్లను కొందరు బ్రోకర్లను కొందరు మరి వాళ్ళను పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు. మరి వాళ్ళందరూ కూడా చూస్తుంటే మరి ఎవరికి కూడా ఈరోజు ఇన్ని వర్గాలకు మేలు చేస్తున్న ప్రభుత్వాలు గతంలో, ఎందుకంటే ఆయనకు మీరు అవకాశం ఇచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మరి బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలు మా పేటెంట్ హక్కు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మరి 14 సంవత్సరాల్లో బీసీలకు చేసింది శూన్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఓట్లతో గట్టెక్కి మరి వాళ్ళందరినీ కూడా విస్మరించిన పరిస్థితి మనం చూశాం. మరి ముఖ్యంగా మైనార్టీలను చిన్న చూపు చూసిన పరిస్థితి మీరందరూ కూడా చూశారు. గత 5 ఏళ్ల కాలంలో ఆయన మంత్రివర్గంలో ఒక్కరికంటే ఒక్కరికి మంత్రిగా అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూశాం. మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు, ఎస్సీలకు అవకాశం ఇవ్వకుండా నడిచిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు ఎక్కడ కలిగిందంటే ఇదే నంద్యాల ఉప ఎన్నికల్లో జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఉప ఎన్నికలు గెలవాలంటే ఇక్కడ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉంటేనే మరి ఆ రోజు గెలవగలమని చెప్పి మరి ఆనాడు మైనార్టీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గుర్తు వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మరి ఆనాడు ఇప్పుడు ఇక్కడ ఉండే ఎన్ఎండి ఫారూక్ గారు గుర్తుకొచ్చారు, మరి ఇక్కడ ఉండే ఇతర మైనార్టీ నాయకులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చారు. అంతవరకు వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా లేని పరిస్థితి మీరు అందరూ చూశారు. మరి ఇవాళ మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గంలోనే మొదటిసారి ఆయన నన్ను అవకాశం ఇస్తూ మంత్రిగా మరి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. నలుగురికి మైనార్టీలకు అవకాశం ఇస్తూ ఎమ్మెల్యేలుగా అదేవిధంగా శాసనమండలిలో కూడా నలుగురికి మైనార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం నాయకుడు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ నంద్యాల పట్టణం నుంచే ఇసాక్ బాషా గారికి మరి ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఒక మహిళ మైనార్టీ మహిళకు మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మరి ఇవాళ ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఒకటై ఈరోజు మన ప్రభుత్వం మీద బురద చెల్లే కార్యక్రమాలు చేస్తున్నారు, విష ప్రచారాలు చేస్తున్నారు. మరి రాబో రోజుల్లో ఈ రాష్ట్రం మరి శ్రీలంక తరహాలో తయారవుతుందని చెప్పి ఒక విష ప్రచారాన్ని ఈరోజు లేవనెత్తడం జరిగింది. అంటే 148,000 కోట్ల రూపాయలు మధ్యవర్తులు లేకోకుండా దళారు లేకోకుండా ఎక్కడ కూడా కరప్షన్ కి తావు లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం మీద బురద చెల్లే కార్యక్రమాలు మరి ఈ అరాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఈరోజు విషం చెల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మీ విష ప్రచారాన్ని అంతా కూడా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద గౌరవాన్ని మరి మన ముఖ్యమంత్రి గారు అణగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన సందర్భంలో మనమందరం కూడా ఈ ప్రభుత్వానికి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అణగారిన వర్గాలైన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జ
జోహార్ వైఎస్ఆర్. ధన్యవాదాలు అన్న. మరి ఇప్పుడు మన ఉమ్మడి కర్నూలు జిల్లా ముద్దుబిడ్డ వాల్మీకి ముద్దుబిడ్డ అయిన మన గుమ్మనూరు జయరామన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు సామాజిక న్యాయపేరి శ్రీకాకుళం టు నంద్యాల, నంద్యాల టు అనంతపూర్, ఎక్కడ చూసినా బ్రహ్మరథం. ఈరోజు సామాజిక న్యాయం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు అని చెప్పేసి నిదర్శనం. ఈ సభ సాక్షినే నిదర్శనం అని చెప్పగలను. అన్నలారా, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 17 మందికి మంత్రి పదవులు ఇచ్చి, ఆ మంత్రి పదవుల్లో ఒక్కొక్క కమ్యూనిటీకి, ఇక్కడ నంద్యాలలో ముస్లిం సోదరులు ఉన్నారు, అన్న ముస్లిం సోదరులారా, జగనన్న మన కమ్యూనిటీకి డిప్యూటీ సీఎం ఇచ్చాడా లేదా అని అడుగుతున్నా. ఇచ్చాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గాని మంత్రి పదవులు ఎప్పుడైనా ఇచ్చాడా చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా. అదేవిధంగా ఎస్సీలకు నారాయణ స్వామికి డిప్యూటీ సీఎం అంటే చూడండి అన్న, అట్టడుగు వర్గానికి చెందిన మనము ఈరోజు పై స్థాయికి తీసుకుపోయేదానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇంత పెద్ద పీట వేశాడు. అదేవిధంగా నేను ఒక బీసీ వాల్మీకి కుటుంబంలో పుట్టాను, నాకు 5 సంవత్సరాలు మంత్రిగా ఉండాలని చెప్పేసి మరొక 2.5 ఏళ్ళు పొడిచ్చాడంటే అన్న ఎలాంటి నాయకుడు అనేది మరి మనం అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా 17 మంది మంత్రులకే కాదు, ఆ 17 మంది ఉన్న కుటుంబానికి ఈరోజు ముస్లిం సోదరులకు, ఎస్సీ సోదరులకు, బీసీ మహిళలకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ నేను అడుగుతున్నా, అక్క మన ముస్లిం సోదరులు, మన ముస్లిం అక్క చెల్లెమ్మలు కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన అక్క చెల్లెమ్మలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలో కూడా అక్క చెల్లెమ్మలు 45 నుంచి 60 వరకు ఉన్నారు. అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళు 45 నుంచి 60 సంవత్సరాల కింద వయసు కలిగిన అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఈరోజు చేయితిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నగారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు మహానాడులో మత్స్య మద్యం పోయి చంద్రబాబు నాయుడికి మత్స్య మద్యం పోయి ఈరోజు 1,40,000 కోట్లు అక్క చెల్లెమ్మలకి ఇస్తుంటే ఆయన స్వహా చేశాడని అంటున్నారు. అక్క చెల్లెమ్మలారా, మీరు మరి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. మీకు 1,40,000 కోట్లు మీకు ఇస్తే ఆయన దోచేసుకుంటాడని అంటున్నాడు. కాబట్టి కవర్ సార్, చంద్రబాబు నాయుడు మనందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి కూడా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అట్టడుగు వరకు వాళ్ళు పైకి పోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ వేదిక విన్న అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగనన్న, జై జగనన్న. మరి సామాజిక న్యాయ పేరులో భాగంగా మన నంద్యాలకి విచ్చేసిన మంత్రివర్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరు మనందరికీ కూడా హార్దిక ధన్యవాదాలు. మీ అందరి థ్యాంక్ యూ.